పోయారు. తర్వాత పోయారంటే సైలెన్సర్లో ఆల్టరేషన్ చేసి ఉంది, ఒక కొట్టడానికి 5-6 కొట్టాలు. తర్వాత మోటార్ సైకిల్కి ఎక్స్ట్రా డీల్ చేసేది ప్రాపర్గా డీల్ చేయాలి బాబు, అర్థమైందా? వెనకాల డిఫరెంట్ క్యాప్ ఉందే, ఎవరు ఏరా? ఏర్ టీమ్ కూడా వచ్చిందా ఇందులో? సో మనము ఈ ఎన్నికలకు సంబంధించి, తర్వాత కౌంటింగ్ డే జూన్ 4 సంబంధించి కొన్ని ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటున్నాము. దాంట్లో ఒక భాగంగా మొన్న రోజు కాకినాడ సబ్ డివిజన్లో వెహికల్ తనిఖీలు చేయడం జరిగింది. 2 గంటలు 5 to 7 చేసాము. దీనిట్లో ఎవరెవరికి ప్రాపర్ బుక్స్ లేదో, వెహికల్స్కి ప్రాపర్ లైసెన్స్ లేదో, ఇలాంటి వ్యక్తులు అందరూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఎవరికి లేదో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న పెద్దాపురం సబ్ డివిజన్లో పెద్దాపురం సామలకోట ఏరియాలో జరిగింది. ఈరోజు పెద్దాపురంలో చేస్తున్నాము. ఇదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా 144 సెక్షను, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా బండి వేసుకునేలాగా తిరిగారంటే ప్రతి ఒక్కరి బండి కూడా సీజ్ చేస్తాము. సో దానికైనా ఒక ట్రయల్ లాగా ఇది మనం చూసుకోవచ్చు, ఆ ప్రాసెస్ చేస్తున్నాము. ఇది ఒకవేళ బండి ప్రాపర్గా ఏమి డాక్యుమెంట్స్ ఇప్పుడు లేదంటే వాళ్ళు మళ్ళీ రేపు ఇచ్చేసి బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు. సార్, ఈ నకాబంద్ కారణంగా ఎన్ని వెహికల్స్ని రికార్డు లేని గుర్తించారు, వాటిని ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దాదాపు ఒక 180 వెహికల్స్ వరకు స్టేషన్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ వండి లేకపోవచ్చు, వాళ్ళు వచ్చి రికార్డ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారంటే ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాం. సార్, కాకినాడ జిల్లాలో ఎన్నికల సందర్భంగా హైపర్ సెన్సిటివ్ గ్రామాలను ఏమేమి గుర్తించారు, వాటిపై ప్రత్యేకమైన ఏమైనా పెట్టారు, అంటే గొడవలు ఏం జరగకుండా ఉన్నారు? అంటే నాకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్కి కూడా హైపర్ సెన్సిటివ్ కాదు, తక్కువ కాదు, అన్ని సెన్సిటివ్గా భావిస్తున్నాను. ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీకి పోలింగ్ డే ఎలాంటి నిఘాలు పెట్టామో అదేవిధంగా కౌంటింగ్ డే కూడా ప్రాపర్ నిఘా పెట్టుకుంటున్నాను. ఏమైనా సంఘ విద్రోహాలు కట్ట ఇటువంటి ఏమైనా జరిగితే మీరు ఏ కట్టిన? అంటే ఆల్రెడీ పోలింగ్ డే జరిగినప్పుడు ఎవరెవరు దీంట్లో ఇలాంటి ఇష్యూస్లో పాల్గొన్నారు?